పద్మ మీరు ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నాను. అంతే, అదే నీళ్లు పోస్తున్నావు, ఇంకేదైనా మంచి పోషకాలు ఇస్తే ఎక్కువ దిగుబడి అనేది వచ్చేది. అయితే ఏదో కొంచెం కొంచెం వస్తుంది, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు అంత వస్తుంది, అంతే కదా. మనం పిండి పెట్టినంత రొట్టె. డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే సన్నం ఉంది కాడా? లేదు లేదు, పెద్దగా వస్తుంది. అది ఈ మధ్య కాలంలో కొంచెం దానికి తిండి పెడుతున్నా, లేకపోతే ఇంకా దేనికి తిండి పెట్టను, తక్కువ తిండి పెట్టను. తిండి పెడితేనే వస్తాయి కదా? చాలా తక్కువ తిండి పెడతా. చాలా ఉన్నట్టున్నాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ గిట్ట వచ్చినట్టున్నాయి కదా ఇక్కడ? ఇక్కడ ఒక ఫ్రూట్, అక్కడ ఉన్నాయి. అవును, మీద ఒకటి ఉంది. చెట్టు పెద్దగా ఉంది డ్రాగన్ ఫ్రూట్, మొత్తం పరుసుకుపోయింది. దీంట్లో కూడా ఉన్నాయి, కనబడుతున్నాయా? అవును అవును, చాలా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. అంటే మొక్క గిట్ట చాలా పెద్దదిగా ఉంది. ఇది పోయిన సంవత్సరం పెట్టింది. ఆహా, పోయిన సంవత్సరం ఇది. ఇది కూల ట్రే. మళ్ళీ కూల ట్రే, కూల ట్రే లో గిట్ట ఇంత మంచిగా వస్తుందా డ్రాగన్ ఫ్రూట్? వస్తుంది. అసలు ఇంత ఓపికతో ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు ఈ గార్డెన్? నువ్వు ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాను, ఇంకా చెయ్యాలి దీనికి. అదే ఎట్లా చేస్తున్నావు, చాలా ఉన్నాయి. ఇగో ఇది బీరా, బీరకాయ. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది అనమాట, నాకు తెలియకుండా. నేను తెలిస్తే అటే బీరనా, అటే ఆ బీర బీరకాయ గిట కవర్ కట్టేసినావు. అయ్యో దేవుడా, ఎట్లా కాపాడుకుంటున్నావు? అటు నుంచి అటే తిప్పేస్తాను, ఇట్లా రానివ్వనని చెప్పేసి అటు ఇక్కడ దాకా వచ్చింది నాకు తెలియకుండా. చాలా పెద్ద ఉంది తోట మీది. అసలు నాదే ఇరికిరికి అంటే నాకంటే ఇరికిరికి ఉంది నీ తోట. అవును, ఇరికిరికిగానే ఉంది. అవును, చూస్తే తెలుస్తుంది. ఇది ఒక యాపిల్ బేర్. యాపిల్ బేర్ అని తెచ్చాను, కానీ గంగరంగ పళ్ళలాగా ఉన్నాయి, బాగున్నాయి. అదే అదే, ఇక్కడ కొన్ని టేస్ట్ బాగుంటాయి, బాగున్నాయి. కాయలు గిట్ట ఉన్నాయి కదా? కాయలు ఉన్నాయి. రేగు పళ్ళు గిట్ట ఈజీగానే వస్తాయి. వస్తాయి కానీ కొంచెం తిండి పెట్టాలి. తిండి పెట్టాలి మరి, దేనికైనా తిండి పెట్టాలి. తిండి పెట్టాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం తినకపోతే నీరసం రాదా మనకి? గులాబీ మొక్క, గులాబీ మొక్క బాగుంది. నర్సరీలో ఉన్నట్టున్నావు? లేదు, ఇంట్లోదే. ఇంట్లోదేనా? ఇంట్లో తయారు చేసుకున్నా. ఎక్కువ నువ్వు స్టెమ్ తోటే పెట్టుకుంటావు. ఇది ఇది వెలక్కాయ. ఆహా, వెలక్కాయ మొక్కలు కూడా పెట్టినవా? వెలక్కాయ ముళ్ళు ఉంటుంది, జాగ్రత్త. అవును అవు తెలుసు. సదాపాకు. సదాపాకు తెలుసు, మెడిసిన్ ప్లాంట్ అది గిట. ఇది సురేణం చెరి. సూర్యనామ చెర్రీ పూత వచ్చేసింది. అవును, ఇక ఇదొక చిలకడ. అదే ఏమంటారు, రత్తపుడి గడ్డనా? అదే మొరంగడ్డ అంటారు. మొరంగడ్డలో ఒక వెరైటీ, తెల్లగా. అంటే టేస్ట్ బాగుంటుందా? ఇది బాగుంటుంది. అవునా, నువ్వు అట్లా తీసినావు కదా, మొక్క చనిపోదా? పొద్దున ఎండిపోయిన అది తీద్దాం అనుకుని ఇలా లాగేటప్పుడు వచ్చేసిందా? ఇది అట్లా వచ్చేసి అయినా తయారైంది కదా దుంప. మళ్ళీ కాడలు పెడితే వస్తుంది అంటే కదా? వస్తుంది వస్తుంది. ఇది స్వీట్ చింత. ఆహా, స్వీట్ చింత నేను మొన్న కొన్నగా నర్సరీ మేళలో. స్వీట్ చింత అవునా? ఇది స్వీట్ చింత. 450 ఇచ్చిండు. అబ్బో ఎక్కువనే కదా. ఎప్పుడన్నా అయ్యిందా మీకు? లేదు లేదు, ఇంకా తిండి పెట్టడంలో కొంచెం ఇబ్బంది అని చెప్తున్నా. అవును అవును, ఎంత తిండి పెడితే అంత స్ట్రాంగ్ వస్తాయి. అవును, ఇది ఆల్ స్పైసీ. ఆహా, ఆల్ స్పైసీ. అవును, ఇది గన్నేరు. గన్నేరు కలర్ బాగుంది, పువ్వు కలర్. ఇది గన్నేరు. ఇది చిక్కుడు. చిక్కుడు పోయిన సంవత్సరం గింజలు నేను కొయ్యడం వదిలేసుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి అనమాట. అవును, వచ్చి ఇప్పటికి 2 సార్లు కోసా దీనికి, 2 సార్లు 3 సార్లు కోసా. రేకాయలు బాగైనాయి, బాగుంది, మంచిగా ఉన్నాయి. ఆ కాకుకు ఉన్నాయి చూడండి, ఇంకా కొంచెం పెట్టింటే ఇంకా బాగా. అవును అవును, ఇదేంది కవర్ లో? అదే అది కూడా దోసని పోయింది. అది పోయిందా? బలం సరిపోక. ఈ జామది కిందిదే కదా? కింది నుంచి వచ్చింది. ఇదిగో పండు. ఇక్కడ గల్లీలో కింద పెట్టుకురు జామ చెట్టు, ఇలా కింది నుంచి పైకి వచ్చేసి డాబా పైన చూడండి ఎట్లా అల్లుకుపోయిందో. ఇలా ఉంటే ఇది డాబా పైన మొక్కే అనుకుంటారు ఎవరైనా, కానీ ఇది డాబా పైన కాదు, కింద గల్లీలో పెట్టుకున్న జామ చెట్టు. చాలా జామకాయలు వస్తాయి ఇట్లా కింద పెట్టుకున్న దానికి, కానీ చూసే వాళ్ళకు మిద్దపైన ఉన్న మొక్క అనుకుంటారు. ఇక్కడ పండు జామకాయ ఉంది ఒకటి, తెంపుదామా శ్రీలక్ష్మి? దాని గురించి అవును, నేను దీన్ని చూడాలిగా. చూడాలి చూడాలి. ఎర్రజామ. ఎర్రజామ, మరి మాకు టేస్ట్ తెలియాలిగా. ఇంత పెద్ద చెట్టు ఉంది కానీ చాలా రోజులు అయినట్టుంది చెట్టు పెట్టి. 80
మూడు నుంచో 82 నుంచో ఉంది నా దగ్గర ఇది జామ చెట్టు. జామ చెట్టు కుండీలో దానంత కదే వచ్చింది. ఆ నేను పెట్టలేదు దీన్ని. ఆహా ఒక్క జామకాయ దంపనికే ఇంత కష్టపడుతున్నాం. కింద పడిందా? కింద పడింది. అయ్యో రామా తగిలి చేశానా? అవి కూడా వంగాలి. మరి ఏం చేద్దాం? తప్పదు. నీకు రోజు ఒక పండు దొరుకుతుండొచ్చు కదా ఇట్లా. సాధారణంగా ఈ చెట్టు ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే వచ్చిన వాళ్ళకి కాదు అని చెప్పదు. ఒక పండు అన్ని ఇస్తుంది. ఇస్తుంది మాకైతే ఇచ్చింది ఒక పండు ఇస్తుంది. లేవు అని అంటే కూడా ఎక్కడో చోట ఉంటది. ఎక్కడో చోట అది పెద్ద చెట్టు కాబట్టి మనకు కనిపించవు. వెతికితే దొరుకుతాయి. ఇది బత్తాయి చెట్టు. బత్తాయి కాయలు భలే ఉన్నాయి. చాలా ఎండిపోయింది. అది నేతిపీర దాంట్లో పడి దాని బలాన్నంత తీసుకుని కొంచెం చెట్టుని కొద్దిగా ఇబ్బంది చేసింది. ఇది కూడా నేలలో నుంచే కదా? నీ అదృష్టం బాగుంది. అన్ని నేలలో పెట్టుకుంది గల్లీలా. చుట్టూ గల్లీలోనే ఇక చూడండి దాదాపు ఇలా గల్లీలో నుంచి ఇలా పైకి వచ్చింది. ఎన్ని కాయలు ఇస్తుందో. ఇంకా ఇది సపోటా. సపోటా కాయలు గిట్ట ఉన్నాయి కదా బాగా ఉన్నాయి. ఈ సపోటా గిట ఇగో ఇక్కడ నుంచి చూపిస్తారండి. ఇది గిట కిందికెంచే ఒక తీగ మాదిరే వచ్చింది. ఇలా సపోటా పండ్లు నారింజ పండ్లు తీగల్లాగా వచ్చి బిల్డింగ్ పైన ఉన్నాయి అనమాట. ఇగో ఇది గిట గల్లీలోనే ఉంది చూడండి. అయిపోయిందా? అట్లా కింది నుంచి వచ్చి డాబా మీద దర్శనం ఇస్తున్నాయి అనమాట సపోటా పండ్లు. సపోటా నారింజ జామ అన్ని కింద, పండ్లు మాత్రం పైన. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. బత్తాయిలు మస్తు ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక అడవిలాగే ఉంది చూడండి. నిద్ర పైన ఒక అడవిని సృష్టించింది పద్మ. ఇక్కడ పెద్దగా ఉన్నాయి పువ్వులు. రోజు వస్తాయి కదా పువ్వులు. మరి తెంపుతారా రోజు మీరు? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి పట్టించుకోలేదు. ఇంకా తెంపాలి. చాలా వాసన ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇదేంటి ఇది పెద్దగా ఉంది సైజు పువ్వు? ఇది చెమేలి. మల్ల చెట్టు జాతికి చెందిందే కదా చెమేలి. ఇక్కడైతే ఎన్ని ఫ్లవర్స్. ఇది కూడా కింద నుంచే వచ్చింది బ్రహ్మకమలం. బ్రహ్మకమలము మొన్న ఈ పెయింట్ వేసేటప్పుడు చాలా వరకు ఇరిగిపోయింది. అది మట్టిలో పెట్టేసి వస్తుంది. వస్తుంది అదే మట్టిలో పెట్టేసి వస్తుంది. ఇక్కడ ఉండే మరి ఆ కొమ్మని ఏం చేశారో మరి ఇదిగో ఇక్కడ ఉంది. అదే అదే అది గిట్ట తీగలాగా వచ్చేసింది పైకి వచ్చేసింది. అదే బలంతో పైకి వచ్చేస్తా ఉంది. ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ. ఇది కూడా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు దగ్గర దగ్గర. ఇది సీతాఫల చెట్టు లాగా ఉంది. సీతాఫలం అది కిందే కదా? ఆమా కాయలు గిట్ట ఉన్నాయి కదా? అవునా? ఇంకా పలకలేవు సీతాఫల కాయలు. ఇది సిటీజ్ వాళ్ళు ఇచ్చిన ఆపిల్ మొక్కలు. అదే ఒకటి మీది ఒక చెట్టు ఒక చెట్టు నాది. అదే అదే సపరేట్ రెండు నీకు రెండు నాకు అని అయితే ఏం లేవు కదా. అంటే వేరు వేరు ఉన్నాయి కదా. వేరే ఉన్నాయి పెట్టినావు కదా. వేరు 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 వేరే పెట్టా. ఓకే ఇది సిరితరువు. ఏంది సిరితరువు అంటే? పండ్ల మొక్కేనా? పండు కాయలు కూడా వస్తాయి. క్యాన్సర్ పేషెంట్స్ కి దీని ఆకులతోటి కషాయం కాసి తాగిస్తే కీమో ఇచ్చినప్పుడు వచ్చే దుష్ఫలితాలు ఉంటాయి కదా అవి తగ్గుతాయి అన్నమాట. అవునా? చాలా మంచి. అది కూడా చిన్న కవర్ లోనే పెట్టినావు. ఇది ఇంకా మొన్న మార్చాను లేకపోతే చాలా చిన్న కవర్ లో ఉండే. అవునా? వంకాయలు చూడండి హాఫ్ కేజీ వస్తాయి కదా ఇప్పుడు ఇచ్చే మొక్కకి. వస్తాయి అక్కడ దాకా ఉంది కదా వస్తాయి. ఈ బ్లాక్ వంకాయలు బాగా కాసేటట్టు ఉన్నాయి. రెండు ఉంటే చాలు కదా. ఇది కూడా కొమ్మతోట వస్తుంది. అవునా? వంకాయ కూడా కొమ్మతోట వస్తుంది. అవునా? వంకాయ కూడా కొమ్మతోట వస్తుంది. వంకాయ మొక్క గిట కొమ్మతోట వస్తుంది అంట చూడండి. మళ్ళీ నాకు ఇక్కడ అయితే పాల కవర్లే కనిపిస్తున్నాయి. టమాటా మొక్కలు. టమాటా మొక్కలు పాల కవర్ పాల కవర్లల్లా నాటుకోవాలి తిరిగి. అదే పెద్ద కుండీలలోకి మార్చుకోవాలి. కేజీ పెయింట్ డబ్బాలలో పెట్టుకుంటాను పద్మగారు. శ్రీలక్ష్మి ఏమో కేజీ పెయింట్ డబ్బాలలో పెట్టుకుంది మొక్కలు. పద్మగారు ఏమో పాల కవర్లలో పెట్టుకుంది. మనకైతే కొంతమందికి తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఇట్లా గిట్ట పెట్టుకోవచ్చా అనేది. ఇది కూడా కలే
అది గ్రో బ్యాగ్ మరి చిన్న గ్రో బ్యాగ్ మామూలుగా పాలకోవర్ ఇలా ఉండదు కదా ఉండదు దాన్ని నేను ఇలా తయారు చేసుకుంటా అదే అదే రౌండ్ గా రౌండ్ అవును అది నాలుగు మూలలు ఉంటది ఎట్లా తయారు చేస్తావు ఒకసారి చూపిస్తావా మన వాళ్ళకి చూపిస్తా ఎందుకంటే కిందకి వెళ్ళిన తర్వాత చూపియండి ఇది ఒక చిన్నది అన్నమాట ఇది మన టేబుల్ రోజు అదే చిన్నది ఆహా ఇది ఇంతే ఉంటుంది ఇంకా పువ్వు వీధి పొలంలో నుంచి దానంతా కదే పడి వచ్చిన చిక్కుడు అంతకు ముందు ఒక 3 కిలోలు కనీసం 2 కిలోలు ఉండొచ్చు చాలా పెద్దగా ఉంది ఇది నేలపై కాబట్టి ఇట్లా వచ్చింది అసలు అది అందుతే ఇట్లా చూపించే వాళ్ళము చూడండి వద్దులేండి కింద పడతాం వేసుకుంటే ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ గిట్ట బాగున్నాయి నూరు వరహాలు కింద నుంచి వచ్చింది అది కూడా అది గిట్ట కింది నుంచి వచ్చింది అవును కింద ప్లేస్ ఉండడం వల్ల పైకి వచ్చినాయి అన్ని ఇలా మొత్తం కనిపిస్తున్నాయి చూడండి ఇది సంపంగి చెట్ట సంపంగి చెట్టు చూడండి కింది నుంచి వచ్చి ఎట్లా పోయింది ఇక్కడ వరకు అక్కడ వరకు అదంతా కట్ చేసాం ఇంకా లేతే ఇంకా వెళ్ళిపోయేది మస్తు పువ్వులు వస్తాయి కదా చాలా వస్తాయి పువ్వులు ఉన్నాయి అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది మంచి స్మెల్ కదా ఎంత పెద్ద చెట్టు బుట్టి బుట్టి వస్తాయి కదా పువ్వులు వస్తాయి ఇది కూడా పాతిక సంవత్సరం 86లో పెట్టింది 85 86లో పెట్టింది ఇది కూడా ఇక 85 తర్వాత పెట్టిన మొక్కలు ఇవన్నీ చాలా రోజుల సందు ఉంది అయితే మీ దగ్గర డాబా పైన ఇంకా ఇది అన్ని ఆకులు కిచెన్ కంపోస్ట్ చేస్తారా ఇదన్నీ సంచులలో వేసేసి పెడతా అన్నమాట మొత్తం ఆకులు సీతాఫల ఆకులు చాలా మంచి మొక్కలకు సీతాఫల్ కానుగా ఇవన్నీ బాగా మురుగనిచ్చి మన మొక్కలకు వేసుకోవాలి లేయర్ పద్ధతిలో మంచి పోషకాలు ఇది ఒక సంచి ఇంకా ఇవన్నీ ఇంకో 2 సంచులు 3 సంచులు అవుతుంది ఇది చాలా వస్తుంది కదా ఆకు మరి మీకు చాలా ఉంది తోట ఇంకా ఆకులతోటే ఎరువు చేసుకుంటారు నేతి బీరకాయ అది నేతి బీరకాయలు దానంత కదా నేను నా పనిలో నేనుంటే అది దాని పని అది చేసింది అన్నమాట దాదాపు ఒక 15-20 కాయలు పండిపోయినాయి అదే నష్టం ఏం లేదు కదా నేను చాలా 4 విత్తనాలు ఇవ్వచ్చు కదా నేను నా పనిలో ఉన్నాను కుదరలేదు నాకు ఆ టైంలో లోపల ముదిరిపోయేది అదే సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అలా చాలా విత్తనాలు ఉంటాయి ఇంకా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆకులు పెద్ద పెద్దగా బాగా వచ్చేసినాయి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొదలైంది అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఒకటి బాగా పెద్దగా వస్తాయి ఇది ఒక వంకాయ ఇది గ్రీన్ వంకాయ ఇది టేస్ట్ చాలా బాగుంటది ఈ గ్రీన్ వంకాయ ఇప్పుడు మీకు కింద చూసిన వంకాయ ఇదే కదా చాలా బాగుంటది ఇది ఇది పచ్చడికి బాగుంటది అనుకుంటా కూర కూడా బాగుంటది తొందరగా ఉడికిపోతుంది తొందర ఉడుకుతుంది టేస్ట్ బాగుంటది ఇక్కడ గిట్ట ఉన్నది సైజ్ గిట్ట బల పెద్దగా వచ్చేసినాయి ఇది కూలర్ ట్రైలోనే పెట్టినట్టున్నారు కూలర్ ట్రైలోనే ఇదేమో సీమచింత నాకు తెలుసు అది ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు బావి దగ్గర పోయి తినేవాళ్ళం చెట్టు కింద పడుతుండే కదా మస్తు ఉండే మా దగ్గర అవి కానీ ఇప్పుడు ఇట్లా మిద్దె తోటలలో పెంచుతామని కలగటం అనలేదు అదే కదా ఆ కోరిక అయితే తీర్చుకుంటున్నాం అవును మీరు ఇట్లా చుట్టూ గోడ ఎందుకు పెట్టిర్రు డాబా పైన చుట్టూ గోడ వచ్చింది కదా అంటే రూమ్ లేద్దామని రూమ్ లేద్దామని అట్లా అన్నమాట ఇవన్నీ ఎరువులేనా ఈ బస్తా ఎరువు ఇవో ఆకులతో ఆకులతో అయింది తయారైంది చూడండి కిచెన్ వేస్ట్ ఇవి ఇట్లా ఆకులతో ఇలా తయారైతుంది మనం లేయర్ పద్ధతిలో మొక్కలు పెంచుకుంటే మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది అనమాట ఎందుకు పెంపినావు అవి పండ్లు అయినాయా పండ్లు అవుతాయి అవునా ఉట్టిగా ఏమేమి దాన్ని ఎక్కడ కట్టి పెట్టాలి ఏం డబ్బాలో వేయాలి అవన్నీ ఏం లేదు ఇక్కడ తెంపి పెడితే పండు అయ్యింది తెంపి పెట్టేస్తే పాలు గారేంత వరకు ఇలా ఉంచేస్తాను తొందరగా కావాలి ఒక 3 రోజుల్లో అంటే ఒక కవర్ లో గాలిపోని కవర్ లో కట్టేసి పెట్టేస్తాను 3 రోజులు చూసుకోవచ్చు పండు అవుతుంది పండు అవుతుంది
లేదు ఇట్లా పెట్టినా అవుతుంది పాకానికి వస్తే అవుతాయి కానీ మీ ఆకులతో ఎరువు అయితే చాలా బాగా వచ్చింది నల్లగా ఎంత బాగుందో చూడండి కొమ్మలు కూడా ఒక కొమ్మ కూడా పడేయండి తెలుసా ఒక్క కొమ్మ కూడా పడేయండి పడేయద్దు మన తోటలో వచ్చిన తోటే ఎరువు చేసుకోవాలి చాలా బాగుంది అంటే ఒకప్పుడు పొలాలలో ఈ ఆకులు జల్లేవాళ్ళు మాకు తెలుసు మా చిన్నప్పుడు అందుకే చెప్తున్నా ఇప్పుడు మీరు ఎండకేసిన ఆకులన్నీ పొలాలలో జల్లుకునే వాళ్ళు కానుగాకు సీతాఫలాకు అదే పద్ధతిలో ఇప్పుడు మనం మిద్దె తోటలు చేసుకుంటున్నాం ఇక్కడ ఏమున్నాయి అక్కడ చింత చెట్టు ఒకటి బాబోయ్ చింత చెట్టు ఎంత పెద్దగా ఉందో చింత చెట్టుకి ఇదిగో కాకరతీగ వాడింది కాకరతీగ వాగే ఇగో పురుగు పట్టింది అదే ఇది ఎంత చింత చెట్టు ఆ చింత చెట్టుకి అది అల్లుకుంది అదే అదే చింతకాయ అయితే రాలే కదా ఇప్పటి వరకు రాలేదు ఇది ఒక నాలుగేండ్లో ఏమైంది దీని వయసు ఐదేండ్లో అంతకంటే కాలేదు ఇది ఒకళ్ళు ఇచ్చారనమాట గింజ వాళ్ళు తిని తిన్న తర్వాత మొక్కలు వేసి నాకు ఒక ఇచ్చారు పంపర పనస ఇంతకాయ వస్తుంది పెద్దకాయ వస్తుంది పంపర పనస ఇది కూడా ఇందాక చెప్పాను కదా 30 రూపాయల జామ అనేసి ఇదిగో ఇది అది ఇది అదే ఇది అది మంచిగా ఉంది మొన్నటి వరకు చిన్న దాంట్లో ఉండింది ఇప్పుడు పెద్ద దాంట్లో ఒక రెండేళ్ళు అయింది పెద్ద దాంట్లో దీంట్లో పెట్టా పెద్ద దాంట్లో పెట్టినా బాగానే ఉంది ఇంకొంచెము పైకి లేపి వేస్తే ఇంకా బలంగా పెరిగేదేమో కదా మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఎందుకంటే సగంలోనే మట్టి ఉంది కదా చేద్దాం ఇది మందర గోంగూరే ఇది ఒక ఏమంటారు దీన్ని పూలు బాగుంటది ఈ పూలు గిట సడన్ గా గుర్తురాదు ఇది పీనట్ బటర్ పీనట్ బటర్ అన్నమాట అవుతున్నట్టున్నాయిగా చిన్న చిన్న ఇదంతా చిక్కుడు కాకర అన్ని తీగలు వాడుకున్నాయి ఇట్లా ఇది ఒక చింత ఇది కూడా దాదాపు 30 సంవత్సరాలు దీని వయసు చింత చెట్టుది చింత చెట్టు అయితే నువ్వు ఆకు మాత్రమే యూజ్ చేస్తున్నావు ఇప్పుడు అదే పప్పులు వేసుకుంటారు అసలైంది ఇది అవును ఈ కొమ్మ అనమాట ఈ వచ్చిన కొమ్మ ఇది సైడ్ నుంచి పెరిగింది పోన్లో పెరుగుతోంది అనేసి వదిలేసా ఇట్లా మంచిగా ఇటో కొమ్మ ఇటో కొమ్మ అది బాగా తయారు చేసుకుని ఉంటాయి ఇది కింద నుంచి పెరుగుతుంటే సరే పెరగనే అనుకున్నాను అదేం చేస్తుంది అసలైన దాన్ని చంపేసేసి అది పెరిగింది అది ఉంటే దాన్ని లేపి నిలబెట్టి చేస్తాను అనమాట అట్లా ఇది కూడా చాలా పాత చెట్టు అదే కనిపిస్తుంది మనకు దీని మొదలు పెద్ద చెట్టు అనేది తెలుస్తుంది అసలైంది ఇది ఇక్కడ ఉండే అవును అది చనిపోయింది పక్క నుంచి వచ్చింది డెవలప్ అయింది ఇది వంకాయ బాగా వస్తుంది ఇది బాగా వస్తాయి అవును బాగా వస్తాయి ఇది ఒక ఇది ఏమంటారు కామంచి కామంచి అవును పులుసు పెట్టుకుంటారు ఆకు పండ్లు కాయలు అన్ని వేసి సాంబార్ పొడేసి పులుసు పెడితే బాగుంటుంది పెట్టిరా మీరు ఎప్పుడన్నా బాగుంటుంది ఇది పసుపు ఇది తెల్లనేరేడు తెల్లనేరేడు పెట్టిన తర్వాత ఇవన్నీ ఈ పసుపు అయితే నేను పెట్టాను నేను పెట్టలేదు వాటంతకవే వచ్చినాయి అదే ఇది మిరప పచ్చిమిర్చి పచ్చిమిర్చి మిర్చి బాగున్నట్టున్నాయి కదా దాంట్లో నుంచి తీసుకొచ్చాను ఇది బత్తాయి చెట్ల నుంచి తీసుకొచ్చి పెట్టాను అదే అదే ఇది ఎల్లో కలర్ అయితే గోల్డెన్ బెర్రీ అంటారు అవును మరి ఇది ఎల్లో ఉందా లేదా అన్నది తెలియదు చూడాలి ఎల్లో ఎల్లో గ్రీన్ ఉంది మరి ఇది ఏమంటారు తెలియదు ఇవి మా దగ్గర చైన్లలో వస్తాయి మస్తు అయితే ఇప్పుడు గోల్డెన్ కలర్ ఉండేది పెంచుతుంది తెల్లనేరేడు తెల్లనేరేడు దానిమ్మ కాయలు వచ్చినాయి దీనికి రావట్లేదు దీని సంగతి కొంచెం చూడాలి అన్ని సంగతి చూడాలి పప్పాయ సంగతి కూడా చూడాలి చూడాలి ఇది నేను కొమ్మతోటి పెట్టాను ఏంది మళ్ళీ కాదు కాదు ఇది బత్తాయి కొమ్మతో వచ్చిందా కొమ్మతో వచ్చింది బత్తాయి గిట్ట కొమ్మతో వస్తుంది వస్తుంది బత్తాయి వస్తుంది ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నావు నువ్వు ఇది ఒక ఆవిడ ఇచ్చారు దీని పేరు ఏదో ఉందబ్బా పూలు చాలా బాగుంటాయి ఆరెంజ్ కలర్ లో గులాబీ లాగా వస్తాయి పేరు ఏదో ఉంది గుర్తు రావట్లేదు పూసిందా ఎప్పుడన్నా పూసింది గుర్తు రావట్లేదు ఫోటోలు తీసే అలవాటు కూడా పెద్దగా లేదు ఇది ఆకాకర ఆకాకర కాకరలన్నీ కలిసిపోయి ఉంటాయి కలిసిపోయినాయి అవును ఇది బెండ బెండ చెట్టు బాగా వచ్చింది కానీ కాయలు ఇంకా రాలా వచ్చినాయి వచ్చినాయి ఇక్కడ ఇక్కడంతా వచ్చినాయి తెంపేసుకుని తెంపేశాను సురణం చెరి ఇది ఇంకోటి ఇదేంది ఇది కొత్తగా కనిపిస్తుంది పత్తి పవడి పత్తి అంటారు అవునా ఇది చిన్నపిల్లలకి వీపు మీద ముళ్ళు అలా ఉంటాయి అంటారు కదా చాలా చిన్న పిల్లలకి అవును దానికి ఆకు రాస్తారు అనమాట రాస్తారు అవునా మెడిసిన్ ప్లాంట్ గిట్ట చాలా ఉన్నాయి మీ దగ్గర చింత
చింతలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నట్టు చెట్లు ఉన్నాయి. అంటే విత్తనం తోటి వేసినావా నువ్వు? విత్తనం తోటి వచ్చింది, వచ్చిన దానికి రిపీకేయను అనమాట. ఇది పొడుగు ఆకాశమల్లి అంటారు, నాగమల్లి పూలు అంటారు, పున్నాగ పూలు అంటారు. అవునవును. ఒక పదేళ్ల క్రితం ఇప్పుడు పట్టించుకోవడం మానేసేది. ఒక సంవత్సరంలో 1000 పూలు పూసింటది ఆ సీజన్ లో. అదే అంత పెద్ద బాగా పూసింది అనమాట. మొదలుపెట్టి పట్టించుకోవాలి దీన్ని కూడా. ఈ కాకరకాయలు కానీ చాలా పెద్దగా ఉంది తోట. అవునా? కాకరకాయలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇదొక రకంగా ఉన్నాయి కాకర. అవునా? ఇంకా పెరగాయి అనుకుంటే ఇంతే కదా. అవును. ఎంత పెరుస్తున్నాయో. ఇందాక మిరప చూపించా కదా, ఆ మిరప నుంచి కొమ్మలు తీసి పెట్టాను. ఇది కొమ్మలు పెడితే వచ్చిందా మిర్చి? కొమ్మలు తీసి పెడితే వచ్చింది. అన్ని కొమ్మలతోటే ప్రయోగాలు చేస్తున్నావు. కొమ్మలతోటి వచ్చింది ఇది ప్రతి ఒక్కటి. మిర్చి కూడా కొమ్మ, కొమ్మ వంకాయ కొమ్మ. ఇవి 3-4 మొక్కలు పెట్టాను. ఇక్కడ ఒక మొక్క పోయింది. అవును. ఇక 3 మొక్కలు వచ్చినాయి. ఇది పోయింది, ఇది ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇది కూడా వచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పూర్తిగా ఎండిపోలేదు. వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నా. ప్రయోగం బల చేసిరు మీరు కొమ్మలతోటి. కొంతమంది అయితే తెలుసుకున్నారు, కొంతమంది చాలా మంది తెలుసుకున్నారు మీ ప్రయోగాలు. ఇది ఒక క్రోటను ఎక్కడికో వెళ్ళినప్పుడు నచ్చి తెచ్చాను అనమాట. ఇది ఇంత పెద్దగా పెరిగింది. ఇంత పెద్దగా పెరగనివ్వకుండా ఉంటే బాగుండేది. అది ఆ లోపలికి ఉండిపోయింది, నేను పట్టించుకోవట్లేదు అలా అనమాట. ఇది పిండి కూర పోతుంది. ఇది ఒక మిర్చి. మిర్చి మిరపకాయలు గిట్ట ఉన్నాయి. ఇది నీడ ఎక్కువైపోయి అదే సరిగా రావట్లేదు అనమాట. ఎండాకాలం అయితే మంచిగా ఉంటది ఇట్లాంటి మొక్కలకి. ఇది వంకాయ, 2 మొక్కలు ఉన్నాయి. అటుపక్క పెట్టాను. అదే అది మొన్న ఈ పెయింట్ వేసినప్పుడు తిప్పి పెట్టారు అనమాట. తిప్పి పెట్టినప్పుడు ఆ చివరకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్న మొక్క అక్కడ వెళ్ళిపోయింది. ఇదిగోండి వంకాయలు లేదు, కొయ్యలేదు. ఏ కోసే అంటే విత్తనం కొదిలినవా? ఇది ఒక స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఇది వేరేదన్నమాట. స్వీట్ పొటాటోలో 3 ఉన్నట్టు. ఇది ఎరుపు ఉంటుంది, అది కొంచెం ఎరుపు ఉంటుంది. అటుపక్క మెరూన్ కలర్ ది. ఇది ఎరుపు ఉంటుంది, అదేమో తెలుపు ఉంటుంది. తెలుపు ఉంటది. ఎల్లో కలర్ గిట్ ఉంటది అంట. ఎల్లో మన దగ్గర లేదు అనమాట. ఇక్కడ కాలీఫ్లవరా? కాలీఫ్లవర్ భలే వచ్చింది కదా. ఎండ వల్ల మొత్తం అదే ఆకులు అనేటివి వడలిపోయినాయి అంతే. ఇది బీరకాయ కట్టలేదు కదా, కొంచెం కొట్టినట్టు అనిపిస్తుంది. ఇదిగో కొట్టింది, వంకర్లు తింకర్లు అయిపోయింది. అట్లా పండు తీగ ఆల్తేనే అట్లా అయితది. కొట్టింది, 2 చోట్ల కొట్టింది. అదే ప్రాబ్లం. మీ తోటలు ఎక్కువ ఉన్నట్టున్నాయి అవి. ఈ కనకాంబరం బాగుంది. ఎల్లో ఎల్లో మా దగ్గర ఇటు ఉంది. అది ఎరుపు ఉండింది, ఎరుపు పోయింది. మళ్ళీ తెచ్చుకోవాలి దాన్ని. ఇది జువ్వి చెట్ట? జువ్వి చెట్టు. జువ్వి చెట్టులో ఇది వచ్చింది, వామాకు. వామాకు పరుచుకుపోయింది. పరుచుకుపోయింది. అవును. ఇది ఒక రకము డిసెంబర్. డిసెంబర్ వాళ్ళు చాలా ఉన్నాయి వెరైటీస్. ఇది ఒక రకం డిసెంబర్. లాస్ట్ ఇయర్ ఇచ్చిన మిర్చి క్యాప్సికమా? క్యాప్సికమ్. సిటీజీ వాళ్ళు ఇచ్చిన క్యాప్సికమ్. క్యాప్సికమ్ కొంచెం హెల్తీగా లేదు. అది ఏమంటారు, ఎండకు వడిలిపోయింది. వడిలిపోయింది కొంచెం పురుగు కూడా ఉంది. అవును. స్ప్రే చేయాలి. అవన్నీ కొంచెం బద్దకాలలు వచ్చింది మా గార్డెన్ లో కూడా తొందరగా. ఇది పింక్ డిసెంబరా? పింక్ డిసెంబర్. ఇది వేరే ఉంది ఆకు, కొంచెం సైజు పెద్దగా ఉంది. ఇది మల్బరీ. మల్బరీ. అవును. ఏంది మల్బరీ పండ్లా? ఇవాళ శ్రీలక్ష్మి తిరిగింది. నేనంతే తోటలో మల్బరీ పండ్లు అయితే ఉంచాను, కనిపిస్తే తినేయడమే. పద్మ గారి మిద్దె తోట చూడడానికి వచ్చినందుకు పద్మ మనకిస్తున్న గిఫ్ట్. ఏ మొక్క పద్మ? అది పప్పు ఉసిరి. పప్పు ఉసిరి శ్రీలక్ష్మికి గిఫ్ట్ ఇస్తుంది అనమాట. మా ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన పప్పు ఉసిరి శ్రీలక్ష్మి గారికి ఇస్తున్నా. సొమ్ము వాళ్ళది, నేను దానం చేస్తున్నాను. చూడడానికి వచ్చినందుకు ఇంద్ర గారికి ఇస్తున్న గిఫ్ట్ అనమాట. నాకు ఇష్టమైన పూల మొక్క. ఇంతకు ముందు ఫ్రెండ్ రాధా గిట ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు పద్మ గిట ఇస్తుంది. మనకి ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. నాకు ఈ రోజు అన్నం లేకున్నా సరే ఈ మొక్కను చూసి కడుపు నింపేసుకుంటా. చక్కగా ఉంది. హైదరాబాద్ నుండి షాద్నగర్ తీసుకుపోయి మనం విద్య తోటలో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక పువ్వు ఉంది చూడండి, రెడ్ డిసెంబరం. కానీ మొక్క చూడండి భలే హెల్తీగా ఉంది. ఇంత చిన్న పాల కవర్ లో మనకి ఇంత హెల్తీకరమైన మొక్క పెరుగుతుందంటే
పద్మ చేసిన అద్భుతాలు అన్నమాట. ప్రతి ఒక్కటి ఒక అద్భుతాలను సృష్టిస్తుంది. చూసిరి కదా పద్మ వల్ల మిద్దె తోట ఒక చిట్టడి మాదిరే ఉంది. అసలు ఈ మొక్క లేదు అనేదే లేదు. ప్రతి ఒక్క మొక్క మెడిసిన్ ప్లాంట్లు కానీ కూరగాయ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ నేను ఎక్కడా చూడని మొక్కలైతే ఈరోజు పద్మ వల్ల మిద్దె తోటలో అయితే చూసిన. మరి పద్మ మీరు ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? నీళ్లు పోస్తున్నాను. అంతే, అదే నీళ్లు పోస్తున్నావు, ఇంకేదైనా మంచి పోషకాలు ఇస్తే ఎక్కువ దిగుబడి అనేది వచ్చేది. అయితే ఏదో కొంచెం కొంచెం వస్తుంది, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు అంత వస్తుంది. అంతే కదా, మనం పిండి పెట్టినంత రొట్టె అది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. అది హైదరాబాద్ నగరంలో ఇంత మిద్దె తోట మెయింటైన్ చేస్తున్నావు అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అన్ని కొనాలి, ఏది ఉట్టిగా దొరకదు, కొనాలి. మేమంటే గ్రామీణ ప్రాంతాలకు దగ్గర ఉంటాం కాబట్టి మాకు అన్ని ఫ్రీ దొరుకుతాయి, ఏదో ఒకటి కొంటాం. కానీ మీరు ఇలా ప్రతి ఒక్కటి కొంటూ ఇంత తోటను మెయింటైన్ చేస్తారంటే చాలా కష్టమైన విషయం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా పెంచుతున్నాం అంటే చాలా గొప్ప విషయము. మరి ఇది మన పద్మ మిద్దె తోట. ఎంత కష్టపడి పెంచితే ఇంత మిద్దె తోట అయ్యిందో. 85లో స్టార్ట్ చేసిరంట వీళ్ళు మొక్కలు పెంచడం, కానీ ఇప్పటికీ ఒక చిట్టడి లాగా అయ్యింది. మరి ఈ చిట్టడివి ఈ పద్మ మిద్దె తోట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.